కెనడా తెలుగు బ్లాగ్స్ కి స్వాగతం అండి. చూడండి, నా ఇండియన్ కిచెన్ ఎంత మెస్సి మెస్సీగా ఉందో. ఒక సంవత్సర కాలం పాటు వదిలేసాను దీన్ని. చూడండి ఎంత చిరాగ్గా ఉందో. దీన్ని అంతా నేను ఆర్గనైజ్ చేసుకోవాలండి. అంత చిరాగ్గా ఉంది చూసారా. నేను మొత్తం నేను ఇలా సర్దుకోవాలి. చూడండి ఎలా ఉందో. ఇలా దీన్ని నేను ఈ విధంగా మొత్తం అంతా సర్దుకోవాలండి. కిచెన్ డైనింగ్ మొత్తం అంతా సర్దుకోవాలండి. ఈ విధంగా మెసి మెసి మెస్సీగా ఉందండి. చూడండి చాలా సర్దుకోవాలండి. ఇదిగోండి ఇది నా పూజారం డ్రై పాడ్. అంతా సర్దుకోవాలండి. చాలా మెస్సీగా చాలా చిరాగ్గా ఉంది. ఈ విధంగా ఉన్న కిచెన్ని నేను ఎలా ఆర్గనైజ్ చేసుకుంటాను అనేది మీరు చూపారు కానీ అందుకే తీసి చూపిస్తున్నాను అనమాట. నేను విధంగా ఉందండి కిచెన్ అంతా సర్దేసుకోవాలి. 1 ఇయర్ పాటు వదిలేసి అట్లా ఉండేటప్పటికండి చాలా ఇలా ఉందండి. ఇలా వాష్ అయ్యే అది కూడా చాలా మిస్సి మిస్సీగా ఉందండి. చూడండి ఇన్నంతా అయితే మట్టి దుమ్ము ఇవన్నీ లేవు కానీ సర్దలేదండి. ఇన్నంతా అయితే క్లీన్ చేయించారు. ఏదైనా వర్కర్స్తో క్లీన్ చేయించినా మనం చేసుకున్నట్టున్నారు కానీ చాలా వరకు ఇలా ఉందండి. ఇప్పుడు నేను మీకు టొమాటో రైస్ రెసిపీ చూపిస్తానండి. ఉషా కెనడా బ్లాగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. చాలా రోజులతో మళ్ళీ 1 వీక్ తర్వాత మేము ముందున్నాము. ఇలా కంటిన్యూస్ బ్లాగ్స్ వస్తాయండి. దీనిలో నాన్ స్టిక్ బాగా 1 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. ఇప్పుడు నేను మీకు చూపించే రెసిపీ టొమాటో రైస్ అండి. టిఫిన్ కోసం ఇది చేస్తున్నాను. చూడండి దీనికి టొమాటోలు ఉల్లిపాయలు అండి. పచ్చిమిరపకాయలు తీసుకున్నాము కానీ పచ్చిమిరపకాయలు వేయట్లేదండి, కారం వేస్తున్నాం. పచ్చిమిరపకాయలు ఎక్కువ ఉంటే ఈ రైస్లో మా వాళ్ళు తినరండి. కావాలంటే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు కానీ నేను వేయట్లేదు. అంతే ఈ విధంగా తరిగి పెట్టుకోండి. టొమాటోలు ఉల్లిపాయలు అండి వేసుకున్న తర్వాత అండి 2 స్పూన్లు నూనె వేసుకోండి. 2 స్పూన్లు నూనె వేసుకోండి. ఇదిగోండి ఈ విధంగా నూనె వేడెక్కిన తర్వాత మీరు ఇదిగోండి పోపులు పెట్టి చూసారండి. ఇది మా అమ్మమ్మకి వాళ్ళమ్మమ్మ ఇచ్చిందంటండి. ఇస్తే ఆవిడ నాకు ఇచ్చారు. నేను అంతకుముందు వాడిని పోపులు పెట్టి పెట్టేసి ఎందుకో మధ్యలో గుర్తుగా ఇదే వాడుకోవాలనిపించి తీసి వాడుకుంటున్నామండి. ఇది 100 సంవత్సరాల నాటి పోపులు పెట్టండి. దీన్నే వాడుతున్నాను నేను రోజు కూడా. ఇది వాడినప్పుడల్లా మాకు మా అమ్మమ్మ గుర్తొస్తారండి. అందుకని కొంత నేను వాడుకుంటున్నానండి. చిన్నదైనా ఇది వేరే ఇండాలయందైనా కానీ నేను ఇదే వాడుతానండి. అమ్మమ్మ గుర్త కోసం నేను ఇదే వాడుతున్నాను అనమాట. కానీ నా ఇప్పుడు కొంచెం నాకు వచ్చినంత చెప్పాను కదండి ఇందాకే దీనంత మెస్సీగా ఉంటే నేను మాత్రం ఏమీ అనుకోవద్దండి. కొంచెం మినపప్పు వేసుకుని ఏమీ అనుకోవద్దండి. ఒక వారం తర్వాత మళ్ళీ నేను హౌస్ టూర్ చేస్తానండి. మరి ఇది మా ఓన్ హౌస్ అండి. హౌస్ టూర్ చేస్తాను అప్పుడు చూపిస్తానండి మీకు హౌస్ మొత్తం. ఇప్పుడు ఎలా అందుకే ఇప్పుడు ఎలా ఉంది మళ్ళీ నేను సర్దుకున్న తర్వాత ఎలా ఉంది అని చూపించాను. ఓన్లీ డైనింగ్ అండ్ కిచెన్ చూపించానండి మీకు. ఇంకా నా మా బెడ్రూమ్స్ హాల్ ఇదంతా కూడా మళ్ళీ నేను చూపిస్తానండి. కొంచెం పల్లె గింజలు వేసుకోవాలండి. చూడండి కొంచెం పల్లె గింజలు వేసుకోవాలి. ఇవి వేగిన తర్వాతనే జీలకర్ర ఆవాలు పెట్టుకోండి. ఇది సింపుల్గా 5 నిమిషాలు అయిపోయే రెసిపీ అండి. చూస్తూనే ఉండి నా కెనడా తెలుగు బ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోవద్దండి, షేర్ చేయండి. మీకు మంచి మంచి రెసిపీస్ వస్తూ ఉంటాయండి ఇక్కడ నుంచి చాలా బాగా. అంటే మాకు కెనడాలో దొరకని ఐటమ్స్ కూడా ఇక్కడ మన ఇండియాలో ఉండే ఉంటాయి కదండి. అక్కడ దొరకని వాటితో కూడా మీకు మంచి చేసి చూపిస్తామండి. పురాతన కాలం నాటి వంటలు చూపిస్తాను, ఇప్పుడు లేటెస్ట్ చూపిస్తాను, అన్నీ అని చూపిస్తానండి. చూస్తూనే ఉండండి, షేర్ చేయండి, లైక్ చేయండి. హెల్దీ ఫుడ్స్ బేబీ ఫుడ్స్ ఏమి చూపిస్తా త్వరలో రేపు ఒక బేబీ ఫుడ్ చూపించాలనుకుంటున్నానండి. మా పిల్లలకి నేను పెట్టింది క్లిక్ చేసి నేను చూపిస్తానండి. ఇవ్వండి వేగిపోయినాయి కదా. దీనిలో జీలకర్ర ఆవాలు కూడా వేసానండి. వేగిపోయినాయి కదా. ఇప్పుడు 30 ముక్కలు వేసేస్తున్నాను. 30 ముక్కలు వేసేస్తున్నాను. చూడండి కింద
నాకు ఇండియాకి అదే తేడా. అక్కడ నాకు ఒక్క సౌండ్ కూడా ఇంపడేది వీడియో చేసుకుంటే, ఇక్కడ కూడా ఎలా వస్తుంది అంటే ఇంకా నేను వైట్ పవర్ ఇచ్చుకోవాలండి, అన్నీ సెట్ చేసుకోవాలండి, ల్యాప్టాప్ ఇవన్నీ సెట్ ట్రైపాడ్ కూడా ఇంకా ఫిట్ చేసినా సెట్ చేయలేదండి కరెక్ట్గా, ఎట్లా ఏంటి అనేది చేసుకోవాలి నేను. చేసుకుని అన్నీ అప్పుడు మీకు మంచి బ్లాక్స్ వస్తానండి, ముందు ఫోన్ టూర్ చేసి చూపిస్తానండి సర్దుకోవటం కానీ. ఈ లోపల రేపేమో బేబీ ఫుడ్ ఒకటి చూపిస్తానండి, ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతానండి. రోజు ఒకటి వస్తాయి, షేర్ చేసుకోవడం లైక్ చేయడం మర్చిపోవద్దండి. ఇవ్వండి ఈ విధంగా ఈ మెత్తగా అయిపోయిన తర్వాత అండి కొంచెం పసుపు అండి చేతితో వేస్తానండి. సుమారుగా చూసి ఇవ్వండి ఉప్పు, సారీ కొంచెం ఉప్పు వేయండి. ఇవన్నా వేసేసి కారం అండి చూడండి ఈ విధంగా ఈ టేస్ట్ని బట్టండి. కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు తక్కువ తినేవాళ్ళు ఉంటారు కదా, అలా చూసి కారం వేసుకోండి. తర్వాత కొంచెం పసుపు అండి, ఈ విధంగా ఒక చిటికెట్ పసుపు అండి వేసేసుకొని కలిపండి. కలిపేసి శుభ్రంగా ఇప్పుడు దీనికి అన్నం వేసేసుకోండి అండి. అన్నం వేసేసుకొని తిప్పేసుకోండి చూడండి. ఈ విధంగా అన్నం వేసేసుకుని అంతా కలిసేటట్టు తిప్పేసుకోండి. తిప్పేసుకొని సర్వ్ చేసుకోండి. చూపిస్తున్నాను ఈ విధంగా అంతా అంటే రోజు కూర రోజు ఒకటి కొన్ని కొన్ని టిఫిన్లు బోర్ పెట్టినప్పుడు ఇలా టొమాటో రైస్ చేసుకొని తినొచ్చండి, బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి అండి. ఆ విధంగానే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ఉషా కేంద్ర తెలుగు బ్లాగ్స్ అండి, మీకు డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ చూపిస్తానండి నేను. నేను కెనడా నుంచి తెచ్చుకున్న వస్తువులు అన్నీ చూపిస్తానండి నేను. అక్కడ వస్తువులు చాలా తీసుకొచ్చానండి, వాటన్నిటిని కూడా మీతో షేర్ చేసుకుంటానండి. జ్యువెలరీ అయినా ఇక్కడ సాసేజ్ చాలామంది చాలా తెచ్చేసుకున్నానండి, అట్లాంటివన్నీ మీకు నేను షేర్ చేసుకుంటానండి ఒక్కొక్క వీడియోలో. ఇంకా నేను అవన్నీ సర్దుకోలేదండి, ఇల్లు సర్దుకోవడంతో సరిపోతుంది నాకు చూడండి. మళ్ళీ వీడియోస్ లేట్ అవుతుందని ఈ విధంగా చిన్న చిన్న రెసిపీస్ చూపిస్తున్నానండి. ఒక వారం పాటు చిన్న చిన్నవి చూపిస్తానండి, బేబీ ఫుడ్ ఇట్లాంటివి చిన్న చిన్నవి చూపించి ఆ తర్వాత కొంచెం సాంప్రదాయ వంటలన్నీ చూపిస్తూ ఉంటాను చూడండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇదిగోండి టొమాటో రైస్ రెడీ అయిపోయింది చూడండి, మీరు కూడా చేసుకొని తినండి. డైనింగ్ టేబుల్ మీదకి తెచ్చేసాను, ఇంకా తినడమే తరువాయండి చూడండి. మీరు కూడా చేసుకొని తినడం మర్చిపోవద్దండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ రేపు ఇంకో వంటకంతో మేము ఉంటాను.